పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవల్లని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. మత్తయి సువార్త 27:21. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని సిలువకు అప్పగించే రోజున అప్పుడున్న ఆచారం ప్రకారం పాస్కా పండుగ రోజు ఫిలాతు ఒకరిని విడుదల చేయడానికి అవకాశం ఉంది. అయితే ఒకవైపున అనేకులను చంపి అనేకులను ఏ కారణం లేకుండా హత్య చేసిన నరహంతకుడైన బరబ్బ ఒకవైపు ఉంటే, మరొక వైపు చనిపోయిన వారిని తిరిగి లేపి అనేకులను స్వస్థపరిచిన యేసయ్య మరొక వైపు ఉన్నారు. అయితే వారందరిలో వారిద్దరిని ఆ యొక్క సభ ఎదుట నిలబెట్టి ఫిలాత్ అడుగుతున్నారు, వీరిద్దరిలో ఎవరిని మీరు విడుదల చేయాలని కోరుకుంటున్నారు అంటే, అక్కడ వారు అంటున్నారు బరబ్బానే విడుదల చేయండి అని. నిజమే కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మంచి కంటే చెడుకే ఎక్కువగా అందరూ ఆకర్షితులవుతుంటారు. మంచి చెప్పేవారిని మంచి చేసేవారిని ఈ లోకం తృణీకరిస్తుంది అంటానికి ఆ రోజు జరిగిన ఈ యొక్క సంఘటనే కారణం. వారు అందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు, ఎవరిని మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే బరబ్బానే బరబ్బానే అని చాలామంది గట్టిగా అరుస్తున్నారు. కానీ అందులో కొంతమంది యేసయ్యని రిలీజ్ చేయండి అని అడుగుతున్నప్పటికీ వారి వాయిస్ అక్కడ దాకా రీచ్ కాలేకపోయింది. అంటే ఈ లోకంలో ఎలా ఉంటుంది అంటే, ఏదైనా అబద్ధాన్ని ఏదైనా తప్పుని ఎక్కువ మంది చెబితే అది అబద్ధమైనప్పటికీ నిజమైపోతుంది, చెడైనప్పటికీ మంచి అయిపోతుంది. ఇటువంటి లోకంలో మనం నివసిస్తున్నామండి. అవును, ఈ రోజున మనం కూడా ఏసై బిడ్డలుగా ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అయితే ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వ్యతిరేకతలు వస్తున్నాయి. అయితే మంచిని ఎక్కువ మంది ఎవరు కూడా స్వీకరించట్లేదు, కానీ చెడు చేసే వారి పట్ల ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. అయినంత మాత్రాన మనం బాధపడద్దు. ఆ రోజు సర్వశక్తిమంతుడైన యేసయ్యని సిలువ వేసి చంపినంత మాత్రాన అక్కడితో అదేమి కాలేదండి. ఆయన మరణపు ముళ్ళును విరిచి మరలా తిరిగి ఏ విధంగా లేచారో అదేవిధంగా ఒక రోజున మంచి అనేది గెలిచి తీరుతుంది. ఆయన బిడ్డలంగా జీవిస్తున్న మనము కూడా గెలిచే రోజు దగ్గరలోనే ఉంది అని జ్ఞాపకం చేసుకొని, చెడుకు ఆకర్షితులం కాకుండా మంచి వైపే ఉంటూ మనం జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, మీ యొక్క అమూల్యమైన బంగారు నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయం నుంచి ఈ రోజంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్షణం పనులలో మా ప్రయాణాల్లో తోడై ఉండి మమ్మల్ని రక్షించి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ యొక్క మాటల ద్వారా మాలో ధైర్యమును బలమును తండ్రి కలగచేసినందుకు స్తోత్రాలు. అవునాయనా, ఈ లోకంలో ఎక్కువ మందిని చెడుకే ఆకర్షితులవుతుంటారు, కానీ మంచిని ఎవరు కూడా పట్టించుకోరని, అయినప్పటికీ తండ్రి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో విశ్వసిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం నాయన. వారు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి తండ్రి బంధకాల్లో వారు ఉన్నప్పటికీ, అప్పుల సమస్యలతో కృంగిపోతున్నప్పటికీ, అనారోగ్య పరిస్థితి కలిగి తండ్రి బాధపడుతున్నప్పటికీ వారందరిని బట్టి అయ్యా అడుగుతున్నాం. వారందరికీ యేసు నామంలో విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి వారిని లేవనెత్తండి. వారందరిపైన మీ కృపను కుమ్మరించమని తండ్రి బ్రతిమాలుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రి సమయంలో మా అందరిని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మాకు కలిగిన ప్రతి వాటిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ రక్షణ మీ కవచాన్ని మా గృహాల చుట్టూ ఏర్పరచండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయంలో నైట్ జాబ్స్ చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి తోడై ఉండండి, వారిని మీరే నడిపించండి, ప్రయాణాల్లో తోడై ఉండండి తండ్రి. అయ్యా ప్రభువా, మీరు నిద్రిస్తుండగా మీ యొక్క కాపుదలను మీ రక్షణను మాకు అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి కృంగుదల లేకుండా తండ్రి మా అందరికీ మంచి నిద్రను దయచేయమని తండ్రి, చెడ్డ కళల నుంచి మాకు విడుదలను అనుగ్రహించమని తండ్రి. మీ చిత్తం అయితే నాయన, మీరు ఆకటలస్యమైతే మరలా ఉదయమే లేచి మీ ముఖ దర్శనం చేసుకొని స్తుతించి ఆరాధించే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని సజీవుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.